రోజు కెమెరా చూడలేను ఫోర్జీ చూడలేను తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మనమందరం కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పెద్దలు శాసన మండలి నాయకులు జీవన్ రెడ్డి గారు అదే విధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బోసరాజు గారు అదే విధంగా సహచర శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పెద్దలు జగ్గారెడ్డి గారు సోదరమణి సహచర శాసన సభ్యురాలు సీతక్క గారు అదే విధంగా పెద్దలు గీతారెడ్డి గారు చిన్నారెడ్డి గారు అదే విధంగా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన మాజీ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మరి నలుమూలల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ప్రియమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మనం ఈ రోజు ఈడీ ముందట ఎందుకు నిరసన తెలియజేస్తా ఉన్నామో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అదే విధంగా దేశ ప్రజానికానికి తెలియాల్సిన అంశం ఇది. మనందరికీ కూడా తెలుసు 8 సంవత్సరాల కాలం పాటు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలకు సంబంధించి గొంతును ఏ విధంగా వారి రాక్షస పాలన ద్వారా మోయించే కార్యక్రమం చేస్తా ఉందో 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతిపక్ష నాయకులపై కార్యకర్తలపై ఆనాడు ఆ ప్రభుత్వాల్లో పనిచేసిన మంత్రులపై నిరంకుశంగా ఈడీని ఉపయోగించుకొని సిబిఐని ఉపయోగించుకొని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వస్తా ఉంది. ఈ సందర్భం కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు మన జాతికి సంబంధించిన పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇప్పటిది కాదు. ఈ పత్రిక ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రం రావాలి ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన ప్రాముఖ్యతను ప్రజల అందరి పాత్రను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు వారి సొంత డబ్బులతో కొంతమంది మిత్రులతో కలిపి పెట్టిన ఈ పత్రిక. ఈ పత్రికకు సంబంధించి స్వాతంత్రం రావడానికి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు మరి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మిత్రులు ముందుకొచ్చి స్వాతంత్ర ఉద్యమానికి మరి ఊసనిచ్చి నిలబెట్టిన ప్రధానమైన పత్రిక నేషనల్ హెరాల్డ్. ఈ నేషనల్ హెరాల్డ్ కి సంబంధించి మనందరికీ కూడా తెలుసు మా ఎన్ఎస్సీయో యూత్ కాంగ్రెస్ లేకుంటే కొత్త తరాలకు సంబంధించి నెహ్రూ గారి కుటుంబం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి సంబంధించి ఆ రోజు పెద్ద శ్రీమంతులుగా ఉండి మొత్తం యావత్ ఆస్తిని స్వాతంత్ర ఉద్యమాల గురించి ఖర్చు పెట్టిన మా నాయకులు మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అదేవిధంగా నెహ్రూ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు. ఈరోజు 50 లక్షల గురించి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వారు. ఇలాంటి 50 లక్షలు స్వాతంత్రానికి ముందు ఎన్నిసార్లు ఎన్ని మార్లు ఎన్ని విధాలుగా జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు ఖర్చు పెట్టడం జరిగిందో మనం అందరం గుర్తు చూసాం. మనకు స్వాతంత్ర్యం రావాలి స్వేచ్ఛాయుతమైన జీవితంలో ఈ భారత ప్రపంచానికి భారతదేశానికి సంబంధించిన ప్రధానికం కాస్త ఫీలాలంటే ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే కార్యక్రమానికి నాంది పలికింది నేషనల్ హెరాల్డ్ పత్రిక.
ఆక్రమణలనే నచ్చుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు అనేక మంది దాంట్లో తోడ్పాటు చేసిన మహానాయకులందరూ కూడా స్వాతంత్రం ఫలితాలని సరియైన విధానంలో తీసుకెళ్లాలని మరి జర్నలిజం స్పిరిట్కు ఆదర్శంగా నిలబడ్డ పత్రికా నేషనల్ హెరాల్డ్ ఆ రోజు మన చేతిలో ఉంది జవహర్లాల్ నెహ్రూ గారి చేతిలో ఉన్నది పత్రికను వారి ఇష్టారాజ్యంగా ఈ రోజు కొన్ని మీడియా సంస్థలను ఉపయోగిస్తా ఉన్న అటు బీజేపీ ఇటు టిఆర్ఎస్ సంస్థలు పార్టీలు ఆ విధంగా ఎప్పుడు ఉపయోగించలే ఈ రోజు టిఆర్ఎస్ కొన్ని సంస్థలను ఉపయోగిస్తే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కొన్ని పత్రికా వ్యవస్థల ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీపై నాయకత్వానిపై వారికి ఉన్న సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ దురంకార భావనతో రక్షణ పాలన చేస్తా ఉన్న ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు నేషనల్ హెరాల్డ్కు సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు మరి పత్రికా విలువలను కాపాడుతూ నడిపించిన పత్రిక 2008లో ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను మరి అప్పుడున్న కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల వల్ల అది మూసివేయబడటం జరిగింది మూసివేయబడతలితే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన చేసి ఈ పత్రిక ద్వారా స్వాతంత్రం కంటే ముందు ఈ పత్రిక పాత్ర పెద్దగా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద పాత్ర ఉంది దీన్ని మరి పత్రికా విలువలతో జర్నలిజం స్పిరిట్ గా నిలబెట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం ఆలోచన చేసి మరి ప్రమాదంలో ఉంది సిక్ అయిన ఏజీఎల్ కంపెనీకి సంబంధించిన సంస్థకు సంబంధించిన తిరిగి పత్రికా విలువలను కాపాడుతూ జర్నలిజం ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మరి యంగ్ ఇండియా మరి పేరు మీద దీన్ని నడిపించే కార్యక్రమం చేయటం 2010 నుంచి మొదలు పెట్టడం తిరిగి ఈ పత్రికను మొదలుపెట్టే ఆలోచన ఒక విశాల దృక్పథంతో దేశానికి ఉపయోగపడే ఫోర్త్ ఎస్టేట్ అనే అంశాన్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉండి 4వ వ్యవస్థను కూడా పటిష్టం చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి మొదలు పెట్టుకొని మరి న్యాయపరంగా అన్ని తీర్ల అధికారంలో ఉండి తప్పు చేయాలనుకుంటా 2 నిమిషాలు కాకపోతా ఉండే కానీ అప్పు తెచ్చి 50 లక్షల రూపాయలతో తిరిగి దాన్ని పునఃప్రారంభం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యావత్ ఆలోచన చేయటం జరిగింది ఇదే పత్రికకు మీ ద్వారా ఈరోజు యావత్ ప్రజానికానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పత్రికను నిలబెట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడి దాదాపు 90 కోట్ల రూపాయలు పత్రికకు ఇచ్చి పత్రికకు లోన్గా ఇచ్చి ఈ సంస్థను కాపాడే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది అయినా కానీ కొన్ని ఇబ్బందుల వల్ల 2008లో మరి పత్రిక బంద్ అయితే దాన్ని తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక మంచి ఆలోచనతోనే ఆ రోజు యావత్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఇది జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన ట్రస్ట్ దీన్ని కాపాడే కార్యక్రమం ఎవరి ద్వారా అవుతుందని యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉంటే ఈరోజు స్వార్థం లేకుండా కాంగ్రెస్ పార్టీ కానీ యావత్ భారత ప్రజానికానికి ఉపయోగపడే పత్రికగా ఉంటుందని ఆ రోజు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి కోరటంతో మరి వారి నేతృత్వంలో ప్రధాన పాత్ర కార్యక్రమం తీసుకొని తిరిగి నేషనల్ కార్యక్రమాన్ని పునఃప్రారంభోత్సవం చేసుకుందాం ఆ రోజు అక్కడున్న బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించిన కొంతమంది 2012లో ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నాం దీనిపైన విచారణ జరపాలి అవకతవకలు జరిగినాయని ఆనాడు 2012లోనే ఎవరో ఒకరు
మరి దరఖాస్తు చేస్తే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మరి పరిపూర్ణంగా బీజేపీ ఈనాడు ఉన్న పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒకరే చెప్పారు ఎక్కడా తప్పు జరగలేదు తప్పు జరిగే అవకాశం లేదు ఎవరు భయపడవద్దు కావాలనే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అని చెప్పి ఈనాటి వరకు కూడా అదే స్టాండ్ పై మనం ఉన్నాము మన నాయకత్వం ఉంది 2015 లో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక్కసారి దీనిపైన విచారణ చేయాలని ఇదే సుబ్రహ్మణ్యం స్వామి కోరితే ఈడికి గాని ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను కోరితే దీనిపైన కేసు కూడా నిలబడదు దీంట్లో జరిగిన తప్పు లేదని ఇదే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు దీన్ని క్లోజ్ చేసినాయి మళ్ళా తిరిగి ఈ రోజు ప్రజల్లో పెరుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఆదరణను తీర్చించుకోలేక మళ్ళా బీజేపీ వారు బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు అదే పార్లమెంట్ సభ్యుతో మరొకసారి ఫిర్యాదు చేసుకొని ఇలాంటి ఈడీ సంస్థల ద్వారా విచారణ చేపట్టే కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఈరోజు మనం ఆలోచన ఇవ్వాలి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ఆలోచన ఇవ్వాలి బీజేపీ ఏ విధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన గొంతును నొక్కే కార్యక్రమం చేస్తా ఉందో ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం ఈరోజు దేశ స్వాతంత్రాన్ని సాధించి ప్రముఖ పాత్ర వహించిన ఆ కుటుంబానికి సంబంధించిన మరి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఈ విధంగా మరి రాక్షస పాలనలో వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు దేశ సమగ్రత గురించి దేశ స్వాతంత్రం గురించి పోరాడిన ఈ కుటుంబం ఇందిరాగాంధీ గారు మరి వారి ప్రాణత్యాగం దేశ ప్రజలు ఈ రోజు వరకు కూడా మర్చిపోలేదు దేశ సమగ్రతను కాపాడాలని రాజీవ్ గాంధీ గారు వారి ప్రాణత్యాగాలు ఇచ్చారు ప్రధానమంత్రిగా అనేక మార్లు అవకాశం వచ్చిన సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా పదవిని తీసుకోకుండా దేశ ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలి పార్టీకి సేవ చేయాలనే ఒక విశాల దృక్పథంతో ముందుకు నచ్చిన మహావనిత సోనియా గాంధీ గారు మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా మనం సేవ చేయాలి సేవా దృక్పథంతో ముందుకు పోవాలని ఆలోచన చేసిన మహనీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఎవరికి ఎవరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్న కార్యకర్త నాయకుడు ఎవరు భయపడితే భయపడే నాయకుడు లేడు ఇక్కడ కార్యకర్త కూడా లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడికి అండగా ఈరోజు మనమందరం కూడా నిల్చున్నాం ఇక్కడ ఈ సందర్భాన్ని మేము దృష్టిలో పెట్టుకోవాలి ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలానే భయపెట్టింది ఇట్లనే అందరినీ జైలుకు పంపే ప్రయత్నం చేసింది స్వాతంత్రాన్ని సాధించాలి స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని మన భారతదేశ ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అనేక మంది స్వాతంత్ర ఉద్యమకారులు గాంధీ గారి నాయకత్వంలో జవహర్లాల్ నాయకత్వంలో సర్దార్ పటేల్ గారి నాయకత్వంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నాయకత్వంలో ముందుకు నడిచి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించిన ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈనాటి వరకు కూడా అదే స్ఫూర్తితో పోరాటం చేసే క్రమం ముందుకు నడుస్తాయని కూడా మనం అందరం కూడా ముందుకు నడవాలని మనవి చేస్తా ఉన్నా ఇలా ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఈరోజు బీజేపీ వెస్టిండియా కంపెనీ అయింది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ వెస్టిండియా కంపెనీని గద్దె దింపాలి గద్దె దింపే కార్యక్రమం చేయాలి మనం అందరం ఆ ప్రయత్నంలోనే పోరాటం ఇంకా రాబోయే సంవత్సరంన్నర కాలం పాటు చేస్తూనే ఉండాలి ఆనాడు చిదంబరం గారిని ఈడీ నోటీస్ ఇచ్చి వారిని జైలు పెట్టే కార్యక్రమం చేసిండు ఈరోజు అదే కార్యక్రమాన్ని తిరిగి తీసుకెళ్లి
మన నాయకులైన రాహుల్ గాంధీ గారిపై చేస్తా ఉన్న ప్రయత్నం సోనియా గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని మనం గుర్తించుకోవాలి మేము ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇప్పటికీ నోటీసులు ఇచ్చారు దమ్ముంటే ముట్టుకొని చూడండి కాలిపోయే కంచం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు చేయటం జరుగుతుంది ఈ రోజు నేను చెప్తా ఉన్నా మా నాయకులు నీతిమంతమైన కుటుంబం నుంచి వచ్చి ప్రజాసేవలో నిమగ్నమై అధికార దురంకారాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించలే ఆనాడు అధికార దురంకారాన్ని ప్రదర్శిస్తే గుజరాత్ లో జరిగిన అలజడికి ఇప్పటి వరకు కూడా వాళ్ళు జైల్లో ఉంటుండే ప్రధానమంత్రి కాకపోతుండే ఈరోజు మనం చెప్తా ఉన్నాం ఈ సందర్భంలో కూడా మనమందరం కూడా పోరాటం చేయాల్సింది ఈరోజు బీజేపీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛాయుతమైన జీవితం ప్రతి ఒక్కరు కూడా నడపాలని ప్రతిపక్షాల గొంతులు నొక్కుతా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఊరుకునేది లేదు ఏ విధంగానైతే ఈస్ట్ ఇండియా కంపెనీని పారదోసి చేయడం జరిగిందో వాళ్ళంటా ఉన్నారు కాంగ్రెస్ ముక్తని బీజేపీ ముక్తు భారతదేశాన్ని నిలుపుతాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అదే మన స్ఫూర్తి అని తెలియజేస్తూ ఈరోజు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ మహిళా కాంగ్రెస్ ఎస్సీసెల్ బీసీసెల్ మరి అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్లకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన మిత్రులు నాయకులందరూ కూడా మరి ఇప్పుడు వారు ఆఫీస్ లో ఉన్నారు వారు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లే వరకు కూడా మనమందరం కూడా శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దలు భట్టి గారు కానీ పెద్ద నాయకులు అందరూ ఉన్నారు గ్రామ గ్రామాల్లో మనపై జరుగుతా ఉన్న ఆకృత్యాలు ఒక పక్షాన టీఆర్ఎస్ నుంచి మరో ప్రక్కన బీజేపీ నుంచి అరికట్టాల్సిన సమయం ఆసమైనది కనుక మనం ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాం పోరాటం ముందుకు సాగాలని మీ అందరినీ కోరుతూ సెలవుకుంటాం Subscribe us and press the bell icon for more interesting updates.